వెల్కమ్ బ్యాక్. భారత్ టుడేస్ రిపోర్ట్ ద్వారా ఈరోజు ఉదయం నుంచి కూడా యుద్ధభేరి 2019 పేరుతో అసలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ ముఖ చిత్రం ఏంటి, దేశవ్యాప్తంగా ఉన్న మోడీ అమిత్ షా హవా తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయా, ఉంటే ఎంతవరకు ఉన్నాయి, ఇక్కడున్న నాయకులని కాదని తెలుగు ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ఉన్న అవకాశాలేంటి, నిజంగా నాయకులు బీజేపీలోనే ఉన్నారా, ఇటువంటి అంశాలకు సంబంధించి వరుస కథనాలతో మీకు అనేక అంశాలని మీకు అందిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఈవినింగ్ కంక్లూడింగ్ రిపోర్ట్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం. భారత్ టుడేస్ రిపోర్ట్లో ఇప్పటిదాకా మనం ఒక 4 పార్టీల నాయకుల అభిప్రాయాల్ని మీకు ఒక చర్చ ద్వారా అందించే ప్రయత్నం చేశాను. దీనికి ఒక కంక్లూడింగ్లో రిపోర్ట్లోకి వెళితే రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం ఉన్న రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా చూస్తూ ఉన్నారు, 2019కి ఎవరికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ఈ అంశం గురించి నగేష్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్ గారు, వెల్కమ్. ఒక రాజకీయ విశ్లేషకులుగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మీరు, అండ్ సీనియర్ జర్నలిస్ట్గా మీరు పనిచేశారు. ఇప్పటివరకు జరిగిన చర్చలో ఆయా పార్టీల అభిప్రాయాలను కూడా మీరు విన్నారు. ఎవరి ధీమా వాళ్లకు ఉంది, మేము ఈసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో వారు ముందడుగు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీకు కనిపిస్తున్న అంశాలు ఏంటి, ఏవి ఇప్పుడున్న రాజకీయ ముఖ చిత్రంలో ఇప్పుడున్న పార్టీలకు సంబంధించి ఎవరికి అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాజకీయాలు ఎట్లాగ మారిపోయి అంటే ఒక పర్సనాలిటీ బేస్డ్ రాజకీయాలుగా మారిపోయాయి. రెండోది ఏమిటంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, కొన్ని ఇది నేషనల్ పార్టీస్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ ఉన్నాయి. బీజేపీ ఎక్కడైతే కాంగ్రెస్ ఉందో అక్కడ బీజేపీ బాగా చేయగలుగుతున్నాయి బై అండ్ లార్జ్. ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ బీజేపీ సరిగ్గా చేయలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు ఒక కారణం, ఇప్పుడు బీజేపీ ఒక 7 రాష్ట్రాలు తీసుకోండి, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, 5 సదర్న్ స్టేట్స్. ఈ 7 రాష్ట్రాల్లో చూస్తే బీజేపీ స్ట్రాంగ్గా లేదు ఎక్సెప్ట్ కర్ణాటక. మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే తెలంగాణ అనేది సౌత్కి ఒక ముఖద్వారం అని చెప్పారు. సో తెలంగాణ నుంచి ఆయన దూసుకుపోదామని చూస్తున్నారు. సో స్ట్రాటజీ ఏమిటంటే ఈ సదర్న్ స్టేట్స్లో కూడా మనం రేపు మనకు సీట్లు రాకపోతే కష్టం. ఇది ఎందుకైతే ఇప్పుడున్న బీజేపీ స్ట్రెంగ్త్ పార్లమెంట్లో ఏదైతే ఉందో ఆ పార్లమెంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా ఇప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్లోనే ఉన్నది. సో రేపు గ్యారంటీగా బీజేపీకి రేపు 80 సీట్లు రావే ఉత్తరప్రదేశ్లోనే. సో మరి అప్పుడు ఏం చేస్తారు? సో బలం తగ్గుతుంది. ఇప్పుడు బలం మెయింటైన్ చేయాలంటే నేను ఇప్పుడు చెప్పిన 7 రాష్ట్రాల్లో ఒకవేళ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. చేస్తే కానీ కాదు. ఇప్పుడు నేను చెప్తున్న లెక్క ప్రకారం అక్కడ స్థానాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2014లో పర్ఫామ్ చేసిన రాష్ట్రాల్లో స్థానాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కాంపెన్సేట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది మీరు చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఏమిటంటే ఇంకో మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తాను. ఇప్పుడు మొత్తం సౌత్లోని 66 సీట్లు కంటెస్ట్ చేశారు. అంటే కొన్ని ఎందుకు ఇంత తక్కువ వచ్చాయంటే సౌత్లో ఒక 106 సీట్లు ఎంతో ఉన్నాయి, దీంట్లో 66 సీట్లు కంటెస్ట్ చేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుంది, తమిళనాడులో వేరే ఏడీఎంకేతో పొత్తుంది, అట్లా పొత్తులతో ఉన్నాయి, కేరళలో అసలు ప్రెజెన్స్ లేదు. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు 66 సీట్లో 21 సీట్లే గెలవగలిచారు. సో వాళ్ళు నేషనల్ లెవెల్లో వాళ్ళు ఏదైతే 282 సీట్స్ మెయింటైన్ చేయాలంటే ఈ 7 రాష్ట్రాల్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తే కానీ వాళ్ళు గెలవలేరు. సో దీనికి ఏంటంటే వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అందుకే రోజుకు ఒక స్టేట్మెంట్లు వస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో, రెండు పొత్తు ఉంటుందా పొత్తు ఉండదా, పొత్తు ఉంటుందా పొత్తు ఉండదా అనేది. ఒక అమిత్ షా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఏమిటంటే రోజు మీరు దీని గురించి మాట్లాడకండి, మేము సమయం వచ్చినప్పుడు దీని గురించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే బీజేపీ నాయకులు ఇక్కడ లోకల్గా ఏమిటంటే పొత్తు ఉండదు అని డిక్లేర్ చేశారు. అమిత్ షా నేను అనుకోవడం అంత ఖచ్చితంగా ఆయన ఏమి డిక్లేర్ చేయలేదు. ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఏమిటంటే కావూరు సాంబశివ లాంటి వాళ్ళు కొత్తగా బీజేపీలో చేరిన నాయకులు ఏం చెప్పారంటే అసలు బీజేపీతో టీడీపీతో పొత్తే వద్దు. నంబర్ 1 ఏంటంటే అది చాలా కరప్ట్ పార్టీ అయిపోయింది, ప్రజలు ఒక కాన్ఫిడెన్స్ కోల్పోయింది. సో మనం వాళ్ళతో చేతులు కలిపితే మనకి మనం నష్టపోతాం అని అంటున్నారు. కానీ మీరు స్టాటిస్టిక్స్ చూస్తే బీజేపీ కొన్ని విషయాల్లో ప్రొపగాండాలో బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని వాళ్ళు కంటెస్ట్ చేసింది ఒక సుమారుగా 60 సీట్లు అసెంబ్లీ సీట్లు. ఇది 2014లో గెలిచింది ఎంత, 5 సీట్లు తెలంగాణలోని, 4 సీట్లు ఆంధ్రాలోని. అంటే 60లో
9 గెలిచారు. ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే అసలు లెక్క వేయడానికే లేదు. సో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా పోని, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చే ఈ 60 సీట్లు అంటే ఒక డబుల్ ఫిగర్స్లో కూడా రాలేదు. సో బీజేపీకి చాలా ముందు ముందు చాలా చాలా పనులు ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా తెలంగాణలో చూస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షం. తెచ్చామని చెబుతున్న పార్టీ టీఆర్ఎస్ బలంగా ఉంది, అధికారంలో ఉంది. ఈ రెండింటినీ కాదని బీజేపీకి ప్రజలు మొగ్గు చూపడం ఒక సమస్య. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 పొజిషన్లోనే బీజేపీ ఉంది పార్టీ పరంగా చూస్తే. అటు టీడీపీ లేదా వైసీపీని కాదని బీజేపీ వైపు రావాలి. అవకాశాలు చాలా తక్కువగానే కనబడుతున్నాయి, కానీ స్కోప్ ఉందా? నిజంగా స్ట్రాటజికల్లీ వెళితే కనుక అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా చూసాం, 3 ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు. మీరు చాలా ఒక చాలా కీలకమైన విషయం మీద మీరు వేలు పెట్టారు. ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు ఏమిటంటే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. కాంగ్రెస్ మిజరబుల్గా ఫెయిల్ అయింది. ఇది తెలంగాణ మేమే ఇచ్చాము అనే ఆ నినాదం ప్రజల్లో పోయేలా ఫెయిల్ అయింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 22 వచ్చాయి తెలంగాణలోని. సో ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణ ఇచ్చిన దాంట్లో భాగస్వామ్యం ఉంది కదండి. ఇది అది బీజేపీ దీన్ని చేసుకోవడంలో చేసుకోలేకపోయింది. ఆంధ్రాలో ఏం జరిగింది బీజేపీకి? ఇప్పుడు బీజేపీ ఏంటంటే మనం పొత్తు వద్దనుకుంటున్నాం అనొచ్చు, కానీ ఇప్పుడు బీజేపీకి కూడా ఏదైతే రాష్ట్రం విడిపోవడంలో ఎలాగైతే భాగస్వామ్యం ఉందో అది నెగిటివ్గా ఆంధ్రాలో కూడా ఉండాలి కదా. దానివల్ల బీజేపీకి, బీజేపీ మీద ప్రజలకి ఏమి అంతేమీ పెద్ద అభిమానం లేదు. వాళ్ళకి ఒక ఆంధ్ర గురించి ఒక ఎజెండా లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వలేదో, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటున్నారు, దాని ప్రజల్లో డెఫినెట్గా ఒక కోపం, ఒక ఇరిటేషన్, కోపం లేకపోయినా ఒక ఇరిటేషన్ ఉంది. ఏమిటి వాళ్ళు మాట తప్పట్లేదని. నిన్న రాహుల్ గాంధీ గుంటూరులో కూడా ఏం చెప్పారంటే, వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పుడు ప్రధానమంత్రి కాదనుకోండి, మేము ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో చెప్పారు. ఇప్పుడు మాకు సాధ్యం కాదు, ఇది వీలు కాదు, నీతి ఆయోగ్ కింద కాదు, 14th ఫైనాన్స్ కమిషన్ కింద ఇది సాధ్యం కాదు అని చెప్పడం అనేది ప్రజలకి నీతి ఆయోగ్ ఫైనాన్స్ కమిషన్కి అక్కర్లేదు. వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా కావాలని వాళ్ళు ఏంటో స్పష్టంగా చెప్తున్నా ప్రత్యేక హోదా ఇవ్వలేమనేది. సో దానివల్ల ఏమవుతుంది, డెఫినెట్గా ఒక ప్రజల్లో అరే వీళ్ళు మాట తప్పారు అనేది వస్తుంది. సో అక్కడ బీజేపీకి మేము రేపు సత్తాకు వచ్చేస్తాం, మీరు టీడీపీతో మీరు చెప్పినట్టుగా మాట తప్పారని బీజేపీని ప్రమోట్ చేసే అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా బీజేపీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. చేస్తే గీస్తే ఇందులో తప్పును టీడీపీ తప్పనే చెప్తోంది వైసీపీ కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇద్దరు సెంటర్ని టీడీపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ బ్లేమ్ చేస్తున్నది ఏంటంటే, మీరిద్దరూ కలిసి మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని. టీడీపీ ఏమంటున్నదంటే, మీరు అసలు మాతో సహకరించడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ని, మీరు సహకరించకపోగా మీరు ప్రతిదానికి మమ్మల్ని విమర్శిస్తున్నారు, రాష్ట్ర ప్రగతికి మీరు అడ్డంగా వస్తున్నారనేది. సో దీంతో ఏమైపోయింది, నేను కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు, మీరిద్దరూ కలిసి అసలు ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారనేది. ఇప్పుడు కొన్ని రోజులు ఇది మెల్లిమెల్లిగా చూస్తుంటే అసలు కాంగ్రెస్ చెప్పింది కరెక్టా అనేది ఒక అనుమానం వస్తున్నది. ఫైన్, ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు బీజేపీ ఒకవేళ పార్టీల పరంగా వద్దాం, పార్టీల బలాల పరంగా వద్దాం. ఫస్ట్ వెంకయ్య నాయుడు ఇక్కడ ఒక 40 సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన సొంత రాష్ట్రంలోనే బీజేపీ నిజంగా చెప్పాలంటే క్యాడర్ని కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం చేసుకోలేని పరిస్థితి. ఇది దేనికి సంకేతం? ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు అని ఏదైతే అమిత్ షా ఒక వ్యూహరచన చేస్తూ ఉన్నాడో, ఇన్ని సంవత్సరాల నుంచి వేరు ఇప్పటి నుంచి వేరు, ఇప్పటి నుంచి మేము దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని, అది ఫలించడానికి అవకాశాలు ఉన్నాయా? అసలు ఈ ఫార్ములేషన్ కరెక్ట్ కాదంటారా? ఏది వెంకయ్య నాయుడు గారు ఇన్నేళ్ళు ఉన్నారు ఆంధ్రాలో ఎందుకు తెలుగు బీజేపీ బాగుపడలేదంటే ఈ ఫార్ములేషన్ కరెక్ట్ కాదేమో. వెంకయ్య నాయుడు గారు సొంతంగానే నేను ఎన్నికలు డైరెక్ట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి గెలిచారు, పార్లమెంట్ ఎప్పుడు ఎలక్షన్స్ గెలవలేదు. ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతారు ఒక మ్యాస్ లీడర్, కానీ ఏదో అదేదో ఒక డివైన్ ఇంటర్వెన్షన్, ఒక డివైన్ కర్సో అనుకోండి, ఆయన డైరెక్ట్ సొంతంగా ఎలక్షన్స్ ఫేస్ చేయలేకపోతున్నారు. సో అలాంటి నాయకులు మీరు మొత్తం రాష్ట్రమే గెలుస్తారంటే అది కష్టంగా కనబడుతున్నది. ప్రస్తుతమైన పరిస్థితుల్లోని అక్కడ బీజేపీలో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే అక్కడ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు అనుకుంటా, ఆయనకి సోమ వీరరాజుకి అసలు ఒక క్లాష్ ఉంది. అది కాకుండా ఒక బీజేపీలో ఒక వర్టికల్ చీలుకుంది. అది ఏమిటంటే తెలుగుదేశంతో మనం ఉండాలా తెలుగుదేశమో ఉండకూడదా అనేది. సో వెంకయ్య నాయుడు గారు ఏంటంటే తెలుగుదేశంలో ఉండాలనేది.
సో అక్కడ కాస్ట్ వైజ్ కూడాను కొంతమంది ఏంటంటే ఏదైతే ఒక నేను దాని వివరాల్లోకి పోను, కొంతమంది ఏదైతే ఒక సామాజిక వర్గంలో బీజేపీలో ఉన్న నాయకులు టీడీపీతో వెళ్ళద్దు అనుకుంటున్నారు. సో దాంతో సమస్యలు ఉన్నాయి అక్కడ. సో అక్కడ వెంకయ్య నాయుడు గారు ఏదో వచ్చి ఆయన ఒక మ్యాజిక్ వ్యాండ్ చేసేసి చేసేస్తారని లేదు. అక్కడ వెంకయ్య నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా కాదు. ఒక ఒక పాయింట్ సార్, ఇప్పుడు బీజేపీ విన్నింగ్ స్ట్రాటజీ చూస్తే మీరు చెప్పినట్టుగా వెంకయ్య నాయుడు గారు ఎలక్షన్స్లో గెలిచే పరిస్థితి లేదు, అసలు ఆ జోలికి కూడా వెళ్ళండి, ఇప్పుడైతే వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. అటువంటి వెంకయ్య నాయుడు గారు ఇక్కడ మే ముఖ్యమైన నాయకుడు. ఇంకొక పాయింట్ ఏంటంటే బీజేపీ విన్నింగ్ స్ట్రాటజీ చూస్తూ ఉంటే ఎక్కడ నిలబడ్డా సరే అక్కడ మన అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ శ్రేణులు కదంతొక్కుతున్నాయి. ముఖ్యంగా అమిత్ షా అయితే ఆ దిశగానే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక మహారాష్ట్రలో ఫడ్నవీస్ కావచ్చు, ఒక యూపీలో యోగి ఆదిత్యనాథ్ పేరు ముఖ్యమంత్రిగా ప్రకటించకపోయినప్పటికీ అక్కడ ఇద్దరు ముగ్గురు నాయకులు తమదిగా తీసుకుని అక్కడ పనిచేశారు, ఫలితాలు రాబట్టగలిగారు. ఇలా అనేక ప్రాంతాలు, అటు మనోహర్ పారికర్ గోవాకు కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో ఒక నాయకుడు అయితే ఖచ్చితంగా ఉన్నాడు. దానికి తోడుగా అమిత్ షా మోడీ ఈ ఇద్దరి రాజకీయ చాణక్యం పనికొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కోప్ ఉందా అసలు? ఇప్పుడు నాయకత్వం ఏమనేది కనిపిస్తుందని మీరు భావిస్తున్నారా? సార్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించాలి, ఏదైతే రూలింగ్ పార్టీలో ఏదైతే పార్టీ ఏదైతే రూలింగ్లోకి వస్తుందో అది కాంగ్రెస్ పద్ధతిలో పోతున్నది, బీజేపీ కూడా కాంగ్రెస్ పద్ధతిలో పోతుంది, రాదర్ ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే ఇందిరాగాంధీ పద్ధతిలో పోతున్నది. ఇందిరాగాంధీ పద్ధతి ఏమిటి? ఓన్లీ వన్ లీడర్ అండ్ అదర్స్ ఆర్ ఆల్ ఫాలోవర్స్. ముఖ్యమంత్రులు ఏంటంటే సీల్ కవర్లో వాళ్ళు ఎన్నిక చేసుకుండేవాళ్ళు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అక్కడ వచ్చేవాళ్ళు, సిఎల్పి మీటింగ్లో ఒక సీల్డ్ కవర్ ఇస్తే ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసి ఎవరు ముఖ్యమంత్రులు డిసైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని నాయకుల పేర్లు చెప్తున్నారో వాళ్ళందరూ ఏమిటంటే ఎన్నికల తర్వాతే ఫడ్నీస్ని పెట్టుకుని మహారాష్ట్ర ఎన్నికలు కంటెస్ట్ చేయలేదు కదా, యోగి ఆదిత్యనాథ్ పెట్టుకుని చేయలేదు కదా, అస్సాంలోని వేరే ఈశాన్య రాష్ట్రాల్లో ఏం చేశారంటే హేమంత్ బిస్వాల్ శర్మాని పెట్టారు, కానీ సర్బానంద్ సోంగోవాల్ని అస్సాం ముఖ్యమంత్రిగా పెట్టినట్టు కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు, ఎట్ ద సేమ్ టైం కింద ఉన్న స్థాయిలో అక్కడ ఆయా నాయకులు అలా పనిచేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ అయినా సరే అలా పనిచేసే నాయకులు ఉన్నారనుకుంటున్నారా మీరు? ఇప్పుడు పార్టీలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పార్టీలో నాయకత్వంలో ఎంత విభేదాలు ఉన్నాయంటే ఇందాక చెప్పిన అక్కడ హరిబాబు గారు కానీ సోమ వీరరాజు గారు కానీ వాళ్ళిద్దరికి ఈయన ప్రెసిడెంట్గా కావాలి, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆయన వీరరాజు గారు పార్టీ ప్రెసిడెంట్ అవ్వాలని అనుకుంటున్నారు. రెండోది ఇక్కడ కూడా మన ఇక్కడ కిషన్ రెడ్డికి కానీ లక్ష్మణ్కి కానీ ఇప్పుడు పార్టీ ఇట్లా నడవదండి. ఒకళ్ళేమో సిఎల్పి లీడరు, ఇంకోళ్ళేమో పార్టీ ప్రెసిడెంటు, మళ్ళీ ఆ రోల్ స్విచ్ ఆన్ అయితే ప్రజలకు ఒక కొత్త నాయకత్వం కావాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆయన యంగ్ లీడరు, డైనమిక్ లీడరు, బట్ ఆయన ఆయన పద్ధతిలోని ఒక నాకు సరైన న్యాయం జరగలేదు అనేది ఆయన మాట ద్వారానే కనబడుతుంది. రెండోది పార్టీ ఇప్పుడు కొంచెం అగ్రెసివ్గా టీఆర్ఎస్ ఒక దీంట్లో పోతున్నది, కానీ ఇంతకుముందు అసలు టీడీపీ అనేది ఒక ఫ్రెండ్లీ పార్టీ, ఒక ఎలై టీడీపీని అసెంబ్లీలోంచి తీసి పడేస్తే ఒక నెల రోజులు అసలు ఫ్లోర్ కోఆర్డినేషన్ ఉండద్దా? ఒక ఒక ఏది మన రేవంత్ రెడ్డిని వాళ్ళు నేను అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీ సెషన్ నుంచి వాళ్ళని బయటికి తెరవేస్తారా? బీజేపీ ఏం చేయాలి? ఒక నాయకత్వం లోపం కనబడుతున్నది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆపర్చునిజం అనేది లేకపోతే ఏదనండి. మన జయపాల్ రెడ్డి గారు ఏమన్నారు, టీఆర్ఎస్ని మేము పదవిలోంచి తీయడానికి మేము ఏ పార్టీతోటి మేము చేత కలపడానికి సిద్ధంగా ఉన్నారు, టీడీపీతో కూడా అంటే అన్ని పార్టీలు అన్నారు. సో కాంగ్రెస్ అక్కడ చాకచక్యంగా చేస్తున్నది. ఇక్కడ బీజేపీ ఏమిటంటే ఊహిస్లాట్ ఆడుతున్నారు. ఏ పార్టీలో కొంతమంది టీఆర్ఎస్ని ఫుల్గా అపోజ్ చేస్తామంటున్నారు, వాళ్ళు కొంతమంది అపోజ్ చేయమంటున్నారు. క్లారిటీ ఇప్పుడు మొన్న అమిత్ షా వచ్చినప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అవును. సో ఫుల్ క్లారిటీ ఇచ్చి ఏమన్నారు, మనం ఏంటంటే ఈ ఒక ఫ్యామిలీ కుటుంబ పాలనని మనం అంతం చేయాలి, మనం పూర్తిగా టీఆర్ఎస్ని ఫైట్ చేయాలి, ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ ఆంధ్రాలో అయితే అలాంటి క్లారిటీ ఏమీ కనబట్టలేదు నాకైతే. ఇంకా ఆంధ్రాలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, ఏది సీనియర్ లీడర్స్ కావాలి, సాంబశివరావు లాంటి వాళ్ళు పొత్తొద్దు అంటున్నారు. సో అక్కడ చాలా వీళ్ళకి బీజేపీకి అదే చెప్తున్నాను, ముందు ముందు చాలా పని ఉంది వీళ్ళు ఒకవేళ ఒక సొంతంగా ఇచ్చేయాలని. ఇప్పుడు ఒక మన మన ఒక బీజేపీ కార్యక్రమం ఇంపార్టెంట్ ఏమిటంటే వాళ్ళు ప్రతి బూత్లోని కొంతమంది కార్యకర్తలను ఇచ్చేసి బూత్ లెవెల్ కమిటీస్ని చేయాలనుకుంటున్నారు. సో దాంతో సరే మీకు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ సరే, బట్ నాయకత్వంలో ఒక ఒక కొహిజన్ ఉందా? ఒక
ఒక ఎందరికి కలిసి పనిచేస్తున్నారు లేదు. ఇది ఎందుకు చేయవలసి వస్తున్నది చెప్పాల్సి వస్తున్నది అంటే, మొన్న జిల్లా ఎన్నికలు తెలంగాణలో అయినప్పుడు ఒక లక్ష్మణ్, డాక్టర్ కె లక్ష్మణ్ అపాయింట్ చేస్తారు జిల్లా అధ్యక్షుల్ని అని అనుకున్నారు అందరూ. కానీ ఫైనల్గా జరిగింది ఏమిటి, ఈయనకు సంబంధం లేకుండా పార్టీ ప్రెసిడెంట్ని అపాయింట్ చేయడం ఇచ్చారు. సో పార్టీలో దాంతో బాగా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంకోటి, పదే పదే టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఛాలెంజ్ చేస్తున్నారు కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ, మా చంద్రశేఖరరావుకి మీకు రైవల్గా మీకు ఎవరైనా నాయకులు ఉన్నారంటే సమాధానం లేదు. ఆ సమాధానం వచ్చేదాకా టీఆర్ఎస్కి అప్పర్ హ్యాండ్ ఉంది. ఇదే పరిస్థితి ఆంధ్రాలో కూడా ఉంది. ఓకే, అండ్ ఆంధ్రాలో మామూలుగా ఒక పొత్తు పెట్టుకున్నారంటే, రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయని అంటే కనుక, అది రెండు పార్టీలకు లాభదాయకంగా ఉండాలి లేదా ప్రత్యర్థి చిత్తైపోవాలి. ప్రత్యర్థి చిత్తైపోవడం కంటే కూడా ఒక పార్టీ ఇంకా కుచించుకుపోయే పరిస్థితిలోకే బీజేపీకి వచ్చిందనే ఒక అభిప్రాయం కూడా వినబడుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి ఒరిగిందేమీ లేదు, కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి లాభదాయకంగా మారింది అనేది, ఈ ఈ స్ట్రాటజీ నుంచి బయటకు రావాలంటారా? నేను తెలంగాణ గురించి, మీరు ఆంధ్ర గురించి చెప్తున్నారు కదా, తెలంగాణ గురించి నేను ఒకటి చెప్తాను. తెలంగాణలోని 5 సీట్లు గెలిచారు. ఒక ఒక విశ్లేషణ చేశారు, ఇది హిందూ పత్రికల్లో వచ్చింది. ఏమని వచ్చిందంటే, గోషామహల్ సీట్ తప్పితే మిగతా 4 సీట్లు బీజేపీ టీడీపీతో పొత్తు లేకపోతే అన్నీ ఓడిపోయాయి అనేది. ఇంకో స్టాటిస్టిక్స్ చెప్తాను. ఇది ఇది ఏదైతే ఇక్కడ థర్డ్ ప్లేస్లోని 23 ప్లేస్లో థర్డ్ పొజిషన్లో ఉంది బీజేపీ. దాని తర్వాత 4 చోట్ల 4th పొజిషన్లో ఉంది. అంటే బీజేపీ పర్ఫార్మెన్స్ ఇంకా వర్స్ట్గా ఉండేది 2014లో టీడీపీతో చేతులు కలపకుండా ఉంటే. ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ దట్ టీడీపీ ఎమ్మెల్యేస్ అంతా 3 తప్పితే అందరూ టీఆర్ఎస్లో గడిపారు. దానివల్ల ఇప్పుడు ఏంటి, బీజేపీ పెద్దగా కనబడుతున్నారు. ఇదే 12 ఎమ్మెల్యేలు తెలంగాణలో వీళ్ళు ఉండుంటే వేరేగా వేరేగా పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు బీజేపీ మేము ఇక్కడ కాంగ్రెస్ కన్నా పెరిగిపోయాము, అక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా మేము పెరిగిపోయాం అనేది ఒక ఉర్దూలో ఒక సెయింగ్ ఉంది. ఢిల్లీ దూరస్త్ అంటే ఇంకా ఢిల్లీ చాలా దూరం ఉంది, అలాగే మనకి అమరావతి చాలా దూరంగా ఉంది, ఇక్కడ హైదరాబాద్ చాలా దూరంగా ఉంది అని అనుకోవాలి. చివరిగా కంక్లూడ్ చేయాలని అంటే, ఈ రిపోర్ట్ కి ఒక ఫేస్ లేని లోటు బీజేపీలో కనబడుతోంది అంటారా? డెఫినెట్లీ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక ఫేస్ లోటు కనబడుతున్నది. ఇంకా బీజేపీ చాలా ఎక్స్పెరిమెంటల్ చేసింది ఆంధ్రాలో, తెలంగాణలో ఏమిటంటే వీళ్ళిద్దరిని మార్చి. సిన్సియర్ లీడర్స్ ఉన్నారు, బండారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే కొత్త నాయకత్వం. ఈ కొత్త నాయకత్వం ఎట్లా ఉండాలంటే, పార్టీలో కానీ లేకపోతే పార్టీ ఏదైతే సిద్ధాంతాలు కానీ, ఏది ఒక హిందూ నేషనలిజము, దాని తర్వాత పేట్రియాటిజము, ఇలాంటి సిద్ధాంతాలు నమ్మే వాళ్ళని పార్టీలో చేర్చుకున్నా లేకపోతే చేర్చుకోకుండానో వాళ్ళని ఒక ప్రమోట్ చేయగలాలి, గెలచాలి. లేకపోతే కొత్త నాయకత్వం కనబడలేదు. ఇదే నేను మీకు తేడా చెప్తాను కాంగ్రెస్లో. నాకైతే కాంగ్రెస్లో కొత్త నాయకత్వం కనబడుతున్నది. నాకు పేర్లు నేను ఇప్పుడు చెప్పే సందర్భం కాదు, కాంగ్రెస్లో కొత్త నాయకత్వం కనబడుతున్నది. బీజేపీ కొత్త నాయకత్వం ఇంపోర్ట్ అని చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే నేను టోటలీ ఐమ్ అగేన్స్ట్ డిఫెక్షన్స్. ఉన్న వాళ్ళలో కొంతమందిని తీసుకోవచ్చు, ఆంధ్రాలోని కర్ణాటక, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. ఇదే నాయకత్వంతో వెళితే పార్టీకి చాలా కష్టం. ఎందుకంటే అదే మనం అదే నాయకులు అక్కడ ఉన్నారు, ఇదే నాయకులు ఇక్కడ ఉన్నారు. న్యూ బ్లడ్, న్యూ బ్లడ్ అంటే యంగ్ బ్లడ్ అనే కాదు, కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు, కొంచెం ఒక ఏదైతే బీజేపీ సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు వస్తే కానీ పార్టీకి కష్టం. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు, మీ చర్చలో పాల్గొని మీ విశ్లేషణ అందించినందుకు. కంక్లూడింగ్ రిపోర్ట్లో స్పెషల్లీ మీరిచ్చిన విశ్లేషణ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది, చాలా అద్భుతంగా అర్థవంతంగా కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది భారత్ టుడేస్ కంక్లూడింగ్ రిపోర్ట్. ముఖ్యంగా ఈరోజు మనం ఉదయం నుంచి చూస్తున్నాం భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అవ్వడానికి మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు దక్షిణాదిలో కూడా రిపీట్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే కనుక ఖచ్చితంగా లేవనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయాలకి ఇక్కడున్న రాజకీయాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడున్న రాజకీయ నాయకత్వానికి ఇక్కడున్న రాజకీయ నాయకత్వానికి కూడా ఖచ్చితమైన తేడా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఎంత భారతీయ జనతా పార్టీ తెలంగాణ
తెలంగాణకు మద్దతు ప్రకటించినప్పటికీ, ఎంత తెలంగాణ విషయంలో ముందుండి పోరాటం జరిపినప్పటికీ నెంబర్ 3 పొజిషన్లోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చాలా అద్భుతమైన న్యాయం చేయడానికి మేము ముందుకొచ్చాము, రాష్ట్ర విభజన చేశాము, కానీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయబోము, ఆంధ్రప్రదేశ్ న్యాయాన్ని కూడా మేము ఆలోచిస్తామంటూ ఎంత మాట్లాడినప్పటికీ కూడా టీడీపీతో జతకట్టిన పార్టీగానే బీజేపీని చూశారు. కానీ బీజేపీకి ఒక స్పెషల్ ఐడెంటిటీని, ఓన్ ఐడెంటిటీని ఇచ్చినట్టుగా మాత్రం మనకు ఎలక్షన్లో రిప్రజెంట్ అవ్వలేదు. ఇప్పుడు 2019 టార్గెట్గా ముందుకెళ్తామని అమిత్ షా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి పాగా వేయడం ఖాయమని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యము అంటే విశ్లేషకులు చెప్తున్న అంశం ప్రకారం చూస్తే నిజంగా అసాధ్యమే, కానీ సాధ్యం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సాధ్యం అవ్వడానికి అవకాశాలు ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న ఈ కుల వర్గ పోరు నుంచి భారతీయ జనతా పార్టీ బయటపడాలి. ఇక్కడ కానీ అక్కడ కానీ నాయకత్వం పరంగా క్షేత్రస్థాయిలో అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి, క్షేత్రస్థాయిలో అనేక మందికి అసంతృప్తి కూడా ఉంది. దీని నుంచి బయటపడాలంటే భారతీయ జనతా పార్టీ ఒక మంచి నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ఒకవేళ ఉంటే ఇంపోర్ట్ చేసుకున్నా పర్వాలేదని నగేష్ గారు చెప్తూ ఉన్నారు. ఐడెంటిటీ, ముఖ్యంగా నేషనల్ ఇంట్రెస్ట్, ఏదైతే దేశభక్తి అనే అంశం ఉంటుందో ఆ దేశభక్తి అంశంలో ఎక్కువగా జీర్ణించుకున్న వ్యక్తులు గనక ముందుకు వస్తే, ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తే బీజేపీకి కూడా అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. ఇక మిగతా పార్టీలను కాదని ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి, రాబోయే రోజుల్లో అటువంటి వ్యూహరచన జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.